Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం, వాళ్ళు కూడా ఇక ఫుల్ హ్యాపీ. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తనకు తానే సాటి అని సీఎం జగన్ ముద్ర వేసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను ఆయన ఆపలేదు. అనుకున్న సమయంలో లబ్ధిదారులకు నగదు అందేలా చేస్తున్నారు. పేదల కోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు. తాజాగా అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలనా విభాగం జీవో ఇచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకొచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది. జైనులు, సిక్కులు తరతరాలుగా రాష్ట్రంలో స్థిరపడి జీవనం సాగిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వారికి ఇక్కడే స్థిర నివాసాలు, వ్యాపార ఉపాధి అవకాశాలు ఉండడంతో ఇక్కడే ఉండిపోయారని గుర్తు చేసుకున్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అల్పసంఖ్యాక వర్గమైన వీరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జైనులు, సిక్కుల కోసం కూడా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అగ్రవర్ణాలలో కూడా చాలామంది పేదలున్నారని, వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక తీవ్ర కష్టాలు పడుతున్నారని పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకునే విషయం ఆలోచిస్తానని ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ఏం చేయాలనే విషయంపై ఉన్నతాధికారులతో అధ్యయనం చేయించారు. సూచనలు తీసుకుని సమాలోచనలు చేసి ఆచరణలోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక శాఖ ఏర్పాటు విషయంపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. లాంఛనాలన్నీ పూర్తి కావడంతో ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలనా విభాగం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి విధానాలను ఖరారు చేయనున్నారు.